Hi, in the PE video, Charlie important topic made him on the Disco channel. Present EA will come with Charlie users and like and my work to simplify his goal with them. And the down to party, man, the EA and the Charlie primary color like they will be. At the end, be a sort of main video that he goes to prepare for the video and take a note which will be assessed and take and the end. You're ready to make a bike to Snowboard video. Motum journey and make use of the man and me. Sisters, they're on the fence over and on the other world video and I think she changed it. And మనం ఒకవేళ గర్ల్స్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫొటోస్ని అప్లోడ్ చేస్తుంటారు అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఎదుర్కొనే సత్తాయిక వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ కానీ మీ పర్సనల్ వీడియోస్ కానీ ఏవైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఏ వల్ల మన ప్రాబ్లం ఏంటి అంటే అండ్ మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళకి మాత్రం ఈజీగా చేయగలుగుతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద గ్రాఫిక్ డిజైనర్ మాత్రమే ఈ వర్క్ చేయగలిగారు, కానీ ఇప్పుడు చిన్న పిల్లోడు టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు కూడా ఫేస్ మార్పింగ్ అయితే చేయగలుగుతున్నాడు. అది ఏ విధంగా అంటే అండ్ మన మార్కెట్లో చాలా యాప్స్ అయితే వచ్చాయి, ఫ్రీగా వచ్చాయి అండ్ పేర్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అందరూ మోడిఫికేషన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈజీగా ఫేస్ మార్పింగ్ అయితే చేయగలుగుతున్నారు. ఎవరైతే ఫేస్ ఉందో వాళ్ళని వాళ్ళిదే ఉన్న బాడీకి అయితే ఫేస్ని అటాచ్ చేస్తున్నారు. ఆ విధంగా చేసి కొందరైతే ఏం చేశారంటే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసి మనీ అయితే డిమాండ్ చేశారు. అండ్ ఈ ఫొటోస్ వాళ్ళకి పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ మీరు ఈ ఫొటోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తామో మీరైతే మాకు ఈ అమౌంట్ ఇవ్వకపోతే అయితే వాళ్ళు భయపెడతారు. ఎప్పుడైతే మనం ఆ అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చామో మళ్ళీ వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. సో అసలు మనం ఈ టైంలో ఏం చేయాలి అయితే ఇప్పుడు తెలుస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీకు వచ్చిందంటే ఫస్ట్ మీరు భయపడే పని. సో ఈ ప్రపంచంలో మనమే లేము, అందరూ ఉన్నారు. సో ఇలాంటి ఫొటోస్ అవడం వల్ల నాకు ఏమవుతుందో, నా ఇమేజ్ అవుతుందో ఇవన్నీ కూడా ఆలోచన చేసి చాలామంది సూసైడ్స్కి కమిట్ అవుతుంటారు. అసలు మొదలైతే ఆలోచించారు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు. సో నిజమే. సో ఆ విధంగా వచ్చేయడం చాలామంది చాలా సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తున్నాను ఉద్దేశం అలా చేస్తుంటారు, కానీ అలా చేయకండి. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే, మరియు మంది రాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని పూర్తి చేసి అండ్ ఒకవేళ ఈ సమస్య మీకు వచ్చింది సో ఇంకా ఇలా చాలా ఇంకా వస్తుంది కాబట్టి మీరు నాకు ఫుల్ స్టాప్ అయితే ఫిట్ అవసరం ఉంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా ధైర్యంగా దాన్ని ఫేస్ చేసే ఇది ఇలా అనేది అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. అండ్ ఆ విధంగా ఆలోచించి చేసిన తర్వాత మీరు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్గా అయితే చెప్పండి. సో ఇమీడియట్గా చెప్పకుండా ఫొటోస్ అనే వాళ్ళకి విన్న తర్వాత మీకు చెప్పినా కూడా అంత రియాలిటీగా ఉండదు. కాబట్టి మీరు వాళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టేసి వాళ్ళకు మీకు ఏం జరిగింది అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అండ్ మీ మాటలను నమ్ముతారు. ఓకే. అండ్ ఆ తర్వాత మీరేం చేస్తున్నారు, అవతలు ఎవరైతే మిమ్మల్ని భయపడుతున్నారో వాళ్ళకి అసలు మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకండి. సో రెస్పాన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు అదే టార్గెట్గా తీసుకొని మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. అండ్ మీరు అసలు ఇన్నోసెంట్గా వాళ్ళకి ఎవరైతే ఉంటుందండి అండ్ మీరు వాళ్ళని టార్మార్ చేసే విధంగా అండ్ వాళ్ళని భయపెట్టే విధంగా మీరు మాట్లాడండి. కాబట్టి అలా చేస్తే మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేరు. అండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మిమ్మల్ని డిమాండ్ చేసిన తర్వాత మీరు సోషల్ మీడియాలో అసలు ఎక్కువ యాక్టివ్గా ఉండండి. మీరు ఏం చేస్తారంటే ఏదో బిజీగా ఉన్నట్టు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్ అనేది పక్కన వేసేయండి. తర్వాత చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ పక్కన వేసి మీ ఫ్యామిలీ సమస్య చెప్పాను, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు అండ్ మీకు సపోర్ట్గా ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు మీ ఫొటోస్ని అప్డేట్ చేసినా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిసే ఇంపార్టెంట్. సో వాళ్ళు అమ్ముతారు మీకు వాళ్ళు మనకు అనవసరం. సో అందుకని ఫస్ట్ ఆఫ్ మీరు అడిగితే చెప్పుకోవాలి. తర్వాత ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పోలీస్ కంప్లైంట్ చదవండి. ఈ సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళకైతే కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ వాళ్ళ నెంబర్స్ వెబ్సైట్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు ఎక్కువ ఇవ్వండి, నాకైతే భయపడుతుంది. సో నేను ఈ వీడియో మీకు అదే చెప్పాలనుకున్నాను. సో డెఫినెట్గా వీడియో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా కామెంట్ చేయకుండా షేర్ అయితే చేయండి. అవేర్నెస్ అయితే పొందించేయడం వరకు కూడా థ్యాంక్ యూ.